ఇప్పుడు చూస్తున్నట్టయితే రెండు అంటే జమ్మూ కాశ్మీర్లో ఇంకా హర్యానాలో అయితే ఎన్నికలు జరిగాయి. అక్కడ చాలా వరకు ఏంటంటే ఈసారి కాంగ్రెస్ వస్తుందేమో అని చెప్పేసి చాలా మంది అనుకున్న పరిస్థితులలో మళ్ళీ కూడా బీజేపీ అయితే నెగ్గడం జరిగింది మూడోసారి కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో మాత్రం కొంత చాలా కష్టతరమైంది, బీజేపీకి టఫ్ ఫైట్ అయిపోయింది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. సో ఏంటి సార్ అసలు? యాక్చువల్గా కనుక ఇక్కడ జమ్మూ కాశ్మీరు హర్యానా ఎన్నికల ఫలితాలు ఆ సందర్భంగా ఢిల్లీ టూరు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారా? ఎన్డీఏలో భాగస్వామి కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ ఫలితాలు వచ్చిన రోజే ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఆ ఫలితాలు వచ్చిన రోజే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు అని అంటే నరేంద్ర మోడీ గారు ఏమన్నా పిలిపించుకున్నారా సేమ్ డే ఫలితాలు వచ్చే రోజు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు తనకైతే తాను షెడ్యూల్ ప్రకారం వెళ్ళారా అనేటువంటి చర్చ ఇప్పుడు ఈ ఫలితాలు వచ్చిన తర్వాత వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఒకవేళ జమ్మూ కాశ్మీర్లో కనుక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే నేషనల్ కాన్ఫరెన్స్కి ఎక్కువ వచ్చాయి. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ రెండు అలయన్స్ తోటి వెళ్ళాయి, వాళ్ళకి క్లియర్ కట్గా మ్యాజిక్ ఫిగర్ దాటి లీడ్ కనిపిస్తుంది. సో కాబట్టి ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మద్దతుతోటి నేషనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. కాబోయేటువంటి ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కుమారుడు అంటున్నారు, ఒమర్ అబ్దుల్లా సీఎం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఫరూక్ అబ్దుల్లానే ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లానే ప్రకటించారు కొద్దిసేపటి క్రితం. అయితే ఈ ఫరూక్ అబ్దుల్లా ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు ఫరూక్ అబ్దుల్లా. ఒకనొక సమయంలో ఆంధ్రప్రదేశ్ వచ్చి చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడిస్తే కనుక రాష్ట్రం నష్టపోతుందని చెప్పి ఆయన మాట్లాడారు. అంత ఆయనకి అంత సాన్నిహిత్యం ఉంది చంద్రబాబు నాయుడు గారితో. చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి కానీ ఫరూక్ అబ్దుల్లా గారికి బాగా తెలుసు. నేషనల్ లీడర్స్ అందరితోటి చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, ప్లస్ ఫరూక్ అబ్దుల్లా గారితో ఇంకా మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అభిమానిస్తూ ఉంటాడు ఆయన ఫరూక్ అబ్దుల్లా గారు. ఇంత సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం బీజేపీతో కలిసి ఏర్పాటు చేయాల్సి వస్తే కాశ్మీర్లో, అప్పుడు ఫరూక్ అబ్దుల్లాతో ఏమన్నా మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల రిజల్ట్ రోజే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉండమని చెప్పారా అనేటువంటి ఒక చర్చ ఢిల్లీ కేంద్రంగా నడుస్తుంది. అయితే విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఈ రిజల్ట్ ఎవరికి నాడి అందని విధంగా, ఎగ్జిట్ పోల్స్కి కూడా అందనటువంటి విధంగా రిజల్ట్ కనిపిస్తున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ రిజల్ట్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏ విధంగా అయితే వన్ సైడ్ స్వీప్ చేసిందో ఆ తరహాలో స్వీప్ చేస్తుంది హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంచనా వేశారు అందరూ. రాజకీయ పార్టీలు కూడా అంచనా వేసినాయి, ఎగ్జిట్ పోల్స్ అదే చెప్పినాయి, సర్వేలు కూడా అదే చెప్పాయి. కానీ దానికి భిన్నమైనటువంటి రిజల్ట్ కనిపిస్తున్నాయి. అక్కడ ఉండేటువంటి 90 అసెంబ్లీ స్థానాలకు కాను 50 చోట్ల లీడింగ్లో ఉంది బీజేపీ. ఆల్రెడీ కొన్ని అనౌన్స్ అయినాయి, 50 చోట్ల 50కి మించే గెలుచుకునేటువంటి అవకాశం. మ్యాజిక్ ఫిగరు 46. సో 46కి మించి ఆల్రెడీ బీజేపీకి వస్తున్నాయి అని అంటే అక్కడ హ్యాట్రిక్ కొడుతుంది హర్యానాలో. హర్యానాలో హ్యాట్రిక్ కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో అది ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి అనుకోనటువంటి ఒక విజయం అని చెప్పి చెప్పుకోవచ్చు హర్యానాది. అదే కాశ్మీర్కి వచ్చేటప్పటికీ కాశ్మీర్లో 370 రద్దు చేశారు, జమ్మూ కాశ్మీర్ 370 రద్దు చేసి స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి అక్కడ ఉగ్రవాదాన్ని లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీ ఓ పెద్ద సాహసం చేసింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ ఏ ప్రభుత్వం చేయనటువంటి సాహసం నరేంద్ర మోడీ గారు చేశారు. దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు, ఎలాంటి వాదనలు కూడా అవసరం లేదు. 370 రద్దు చేయటం అని అంటే అది భారతదేశంలో ఒక పెద్ద అచీవ్మెంట్. 370ని టచ్ చేయడానికి కానీ దాని గురించి డెసిషన్ తీసుకోవడానికి కానీ ఎవ్వరు కూడా ఏ ప్రభుత్వం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ధైర్యం చేయలేదు. అలాంటిది నరేంద్ర మోడీ గారు 370ని రద్దు చేశారు. రద్దు చేసి ఆడ కేంద్ర పాలిత ప్రాంతం చేశారు, రాబోయేటువంటి రోజుల్లో దాన్ని ప్రత్యేక రాష్ట్రంగా కూడా ప్రకటిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు కనిపించట్లా అక్కడ బీజేపీకి. వచ్చినటువంటి స్థానాల్లో 30-35 లీడ్ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్
నేషనల్ కాన్ఫరెన్స్ రెండు కలిసి వెళ్తున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు అలయన్స్తో వెళ్ళినాయి కాబట్టి అక్కడ కాంగ్రెస్తో కూడినటువంటి కూటమి ఏర్పాటు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తోంది. కానీ అక్కడ యాక్చువల్గా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సాహసం ఏదైతే ఉందో అది బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది, సంకీర్ణ ప్రభుత్వం అనేటువంటి కాన్ఫిడెన్స్ బీజేపీలో కూడా ఉంది. హర్యానా గురించి అందరూ కూడా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనుకున్నారు, కానీ కాశ్మీర్లో మాత్రం బీజేపీ ఎదురీదాల్సిన పరిస్థితి ఏర్పడింది. బహుశా ఎన్నికల ముందే ఈ రిజల్ట్ ఊహించి ఉంటారు బీజేపీ పెద్దలు, అమిత్ షా గారు కానీ లేదంటే నరేంద్ర మోడీ గారు కానీ. అందుకే రిజల్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీలో ఉండమని చెప్పి బహుశా సమాచారం ఇచ్చి ఉంటే ఢిల్లీ వెళ్ళి ఉండొచ్చు. దానికి కారణం ఏంటంటే ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ కుమారుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కావలసినటువంటి మెజారిటీతో ఇప్పుడు సీట్లు ఉన్నాయి. ఒకవేళ తగ్గుంటే కనుక సంకీర్ణ ప్రభుత్వంలో, అంటే అక్కడ అయ్యింది 5 నామినేటెడ్, 48 మ్యాజిక్ ఫిగర్, అక్కడ 90 అయితే నా మ్యాజిక్ ఫిగర్ యాక్చువల్గా 46, బట్ నామినేటెడ్ ఒక కొంతమంది ఎమ్మెల్యేలు నామినేట్ చేసుకుంటారు ఎందుకంటే అది ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి. సో నామినేటెడ్ ప్లస్ బీజేపీకి వచ్చాయి కలిపితే సుమారుగా 40 కనిపిస్తున్నాయి. 48 కావాలి, మామూలుగా 48 కావాలి ఏది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే. అంటే దగ్గరికి టచ్ కావాల్సింది, అక్కడ కూడా టచ్ కాల బీజేపీ. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే కనుక నేషనల్ కాన్ఫరెన్స్ తోటి మాట్లాడి ఒకవేళ సెట్ చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు అనే ఉద్దేశంతో ఆయన ఢిల్లీలో ఉంచారా నరేంద్ర మోడీ గారు అనేది కూడా ఒకటి రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఎందుకంటే కాశ్మీర్ ప్రచారంలో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి పరోక్షంగా ప్రచారంలో నరేంద్ర మోడీ గారు ప్రస్తావించారు. ఎందుకంటే డ్రోన్స్కి సంబంధించి డ్రోన్స్ని ఏర్పాటు చేస్తాం అక్కడ, డ్రోన్స్ రాబోయేటువంటి రోజుల్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నం చేస్తాం, డ్రోన్స్ హబ్గా కాశ్మీర్ని తయారు చేయాలని చెప్పి ఆయన ప్రచారం చేశారు. అదే సమయంలో డ్రోన్స్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించారు బుడమేరు వరద సందర్భంగా. అంటే పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ని అక్కడ నరేంద్ర మోడీ గారు వినిపించారు పరోక్షంగా. పైగా చంద్రబాబు నాయుడు గారికి ఫరూక్ అబ్దుల్లా గారితో చాలా కాలం నుంచి పరిచయాలు ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఫరూక్ అబ్దుల్లా గారు హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కలిసే వెళ్తారు, అంత సాన్నిహిత్యం ఉంది. సో కాబట్టి అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి చేస్తే చంద్రబాబు నాయుడు గారిని ప్లే చేయాలని చెప్పి బహుశా ఎన్డీఏలో ఉండేటువంటి పెద్దలు అనుకొని ఉండొచ్చు. ఢిల్లీలో అందుకే చర్చ జరుగుతుంది, బట్ అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఈ లీడ్స్ని కనుక చూస్తుంటే క్లియర్ కట్గా అక్కడ కాంగ్రెస్తో కూడినటువంటి సంకీర్ణం ఏర్పడే అవకాశం జమ్మూ కాశ్మీర్లో. హర్యానాలో ఊహించినటువంటి ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చినాయి, దాంతో బీజేపీ ఒక రకంగా సంబరాలు చేసుకుంటుంది. చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా అక్కడ సాధించినటువంటి విజయాన్ని బేస్ చేసుకుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.